జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు మైక్ ఇవ్వరు, నన్ను మాట్లాడనివ్వరు అని చెప్తున్నారు. అయ్యా, నీకు ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిపక్ష హోదా? మీ స్వయం కృతాపరాధమే కదా. మీకు 11 మందే గెలిపించారు ప్రజలు అంటే, ఒకప్పుడు 151 మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని 11 మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపరాధం కాదా? ఎన్ని మాటలు చెప్పారు మీరు ప్రజలకు? ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టు నవరత్నాలలో అదొక రత్నం. 6 నెలల్లో రాజశేఖర్ రెడ్డి గారు వదిలి వెళ్ళిపోయిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరు పూర్తి చేయలేదు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేశారు. 3000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మోసం చేశారు. మెగా డిఎస్సి అని మోసం చేశారు. ఇలా ప్రజలు మీ అవినీతి అక్రమాలను గమనించారు కాబట్టే మీకు 11 సీట్లే ఇచ్చారు. పోనీ అవైనా ఇచ్చారు కదా, ఇచ్చారు అన్న కృతజ్ఞత అయినా ఉండాలి కదా. ఇలా అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పడం ఏమిటండి? ఇది చాలా విడ్డూరంగా ఉంది. మళ్ళీ చెప్తున్నాం, దిస్ ఇస్ నాట్ రైట్. జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం అజ్ఞానమే బయటపడుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా, లేక ఆ సామర్థ్యం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.